ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం డాక్టర్ పల్లవి డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో అత్యాధునిక పిఆర్పి చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వై జంక్షన్ కోకట్పల్లి బీసీ డిక్లరేషన్ పెడతామని జనసేన అధినేత పవన్ చెప్పడంపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్. అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయలేని వ్యక్తి బీసీ డిక్లరేషన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర పవన్ బానిసగా ఉన్నారని విమర్శించారు మంత్రి జోగి రమేష్. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించే సత్తా ఉందా అంటూ సవాల్ విసిరారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే సత్తా లేని పరికమాల దద్దమలో వెదవలో मेनिफेस्टोटी सिग्गुंदा असल नी जनसेन पार्टी 175 नियोजकवर्गा धैर्य नीकुंदा पोटी चेस्ते कदा मा बीसील गुरिंचि మా బీసీలకు డిక్లరేషన్ చేయాలంటే నువ్వు 175 నియోజకవర్గాల ముందు పోటీ చేయాలి అది చెప్పి నువ్వు బీసీల గురించి బీసీల స్థితిగతుల గురించి చర్చిస్తే బాగుండేది అది ఒక పక్కనేమో నువ్వే చంద్రబాబు నాయుడు తొత్తువి నువ్వే బానిసవి నువ్వే చంద్రబాబు నాయుడికి ప్యాకేజీకి అమ్ముడుపోయిన ఈ పవన్ కళ్యాణ్ మేము ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని తిరుగుతున్నాం మమ్మల్ని నువ్వు మళ్ళీ నీలాగా బానిసలుగా మాటవా నీలాగా అమ్ముడు బొమ్మటవా మేము ఆత్మ గౌరవానికి ప్రతీక బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మొత్తం కూడా కలిసి కట్టుగా ఇది మా ప్రభుత్వం ఇది మా జగనన్న ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో రెపరెపలాడిస్తాం ఒక తాటి మీద ఉన్నాం మాలో చీలికలు పెట్టాల మమ్మల్ని నీలాగా చౌటల్లాగా బానిసల్లాగా బతకమంటావా ఈ పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం